కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యానికి గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఆమీనాపురంలోని జ్యోతిబా పూలే బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో కలుషితమైన ఆహారం వడ్డించడం వలనే విద్యార్థులు అస్వస్థతతో అనారోగ్యానికి గురైన విద్యార్థులను ఆసుపత్రిలో చికిత్స చేయించకుండా పాఠశాలలోనే ORS తాగించారని, విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా ఉంచడంతో పలు అవమానాలకు తవ్వితీస్తోంది. విషయం తెలుసుకున్న MLA డాక్టర్ మురళీ నాయక్ పాఠశాలను సందర్శించి వంటశాలను పరిసరాలను పరిశీలించి పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యం చేయించకుండా ORS తాగించడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులు గత 2 రోజులుగా వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నా వైద్యం చేయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయమన్నారు. ఇంగుర్తి మండలంలో ఉండాల్సిన స్కూల్ని బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల పాఠశాలను, ఫిఫ్త్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి బాలికలను ఈరోజు మేము కలవడానికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే వీడియోలలో పిల్లలు తీవ్ర వ్యవస్థకు గురయ్యి సిక్కయ్యారు అని చెప్పి మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే అవుట్ స్కూల్ చేరుకోవడం జరిగింది. కింద సిక్ రూమ్లో ఒక 12 మంది బాలికలు వాళ్ళు తిన్న ఫుడ్ వల్ల వాళ్ళకు తీవ్ర అనారోగ్యమై వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ కాక ఇక్కడే వాళ్ళకి ORS తాగించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను వెంటనే ప్రిన్సిపల్ గారిని మందలించి ఎప్పుడైతే పిల్లలు సిక్ అవుతారో వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి అక్కడ ఉన్నతాధికారులకు వాళ్ళకి చెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే స్పందించాలి, తల్లిదండ్రులకు తెలియజేయాలి, అలాగే పై అధికారులు కూడా తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పాప చాలా సీరియస్ అయ్యి వామిటింగ్ లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా ORS ఇచ్చి ఏదో తగ్గుతుంది అన్న భ్రమలో ఉన్నా కూడా తగ్గకపోతే బయట ఉన్నటువంటి మన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి అక్కడ అడ్మిట్ చేసి ఒక రోజంతా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తప్పిదాలు జరగకూడదని కొంచెం గట్టిగానే ప్రిన్సిపల్ గారికి మందలించడం, మరి స్కూల్ పాఠశాల 8th క్లాస్ అమ్మాయిలు కూడా నేను వాళ్ళని విచారించాను, వాళ్ళు కూడా ఫుడ్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది.
ఇవన్నీ వారు కనుక సరి చూసుకోకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది.